ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందనే జనావాసాల మధ్యలో గంజాయి స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారని విశాఖ పోలీసులు తేల్చారు. అయితే బ్యాచిలర్స్ పేరుతో ఇల్లుకు అద్దెకు తీసుకుని స్మగ్లింగ్ వ్యవహారాన్ని గత కొంతకాలంగా సాగిస్తున్నట్టుగా పోలీసులు వివరాలు రాబట్టారు. గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అలర్ట్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ గంజాయి దందా ఇంటి యజమానికి తెలిసి జరుగుతోందా లేక అద్దె ఎక్కువ వస్తుందని ఇల్లు ఇచ్చారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎన్టీ యజమాని పాత్రపై పూర్తి వివరాలు రాబట్టి చర్యలు తీసుకుంటాము అంటున్న ఏసీపీ మూర్తితో మా ప్రతినిధి ఖాజా ఫేస్ టు ఫేస్. విశాఖ నడిబొడ్డున గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న గంజాయి ముఠా వ్యవహారాన్ని ఎట్టకేలకు ఎంబీపీ పోలీసులు బయటపెట్టారు. ఐదుగురిని అరెస్ట్ చేసి భారీగా గంజాయి డంపును స్వాధీనం చేసుకున్నారు. మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం, అప్పుగడ ప్రాంతంలోని ఇది శివగణేష్ నగర్ అంటారు ఈ ప్రాంతానికి. ఇక్కడే భారీగా గత కొంతకాలంగా ఒక ఫ్యామిలీ అద్దెకు నివాసం ఉండి ఇక్కడ గంజాయి వ్యవహారాలు సాగుతున్నట్టుగా మనకు పోలీసుల విచారణ తెలిసింది. మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడేందుకు ఏసీ మూర్తి ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా వీళ్ళు ఎంతకాలం నుంచి గంజాయి దందా సాగిస్తున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంత భారీ స్థాయిలో డంపును స్వాధీనం చేసుకున్నారు, ఎన్ని కిలోలు? సుమారు వీళ్ళు ఒక 6 నెలల మట్టి ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తోందండి. అయితే వీళ్ళంటే ఒక ఫ్యామిలీ టైప్లో వచ్చి ఇద్దరు పిల్లలతోటి కాన్వెంట్లో కూడా జాయిన్ చేసి ఇక్కడ ఉంటున్నారు. ఒక అతనిది మెయిన్ అక్యూజ్డ్ వచ్చి కేరళ, అతని యొక్క ఉంచుకున్నవాడిది వచ్చి ఒరిస్సా. ఆ ఒరిస్సా నుంచి మిగతా వాళ్ళని కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఇంటి ఓనర్తోటి పక్క వాళ్ళతో కూడా బ్యాగులు బిజినెస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ ధర్మలో వీళ్ళు బ్యాగులు తీసుకెళ్ళడం తీసుకురావడం చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇది బ్యాగుల బిజినెసే అని భావించారు. ఎటువంటి అనుమానం రాకుండా ఈ రాత్రిపూట తీసుకుని వచ్చి ఆ లోపల డంప్ చేయడం, దాని తర్వాత ప్యాకింగ్ చేసుకోవడం, ప్యాకింగ్లు 2 కేజీస్ చొప్పున చేయడం, అదే సూట్ కేసుల్లో తీసుకుని వెళ్ళి ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా విజయవాడ దాకా తీసుకెళ్ళి అక్కడ వేరేగా రైల్వే స్టేషన్ దగ్గర ఆ సరౌండింగ్స్లోనూ వేరే వ్యక్తులకి ఇమ్మనమని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఆ నేపథ్యంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మా సీఐ గారు షణ్ముఖరావు, దాని తర్వాత క్రైమ్ ఎస్ఐ గారు గణపతి, అలాగే క్రైమ్ కానిస్టేబుల్స్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ మీద వచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారు. ప్రధానంగా మొత్తం 398 కిలోల దాకా ఉంటుందండి, ఇది దాదాపు 400 కిలోలు. అట్లాగే ఈ 5 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. 5 గురిలో 2 జోనైల్స్ అంటే 17 ఇయర్స్ గల వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా 2 మహిళలు, 1 పెద్దతను, 1 అతను ఉన్నాడు మేల్ పెర్సన్. దీంట్లో 2 కేరళ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఒరిస్సాకు చెందిన వాళ్ళు అయి ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఎలా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు వీళ్ళు? వీరు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విశాఖపట్నం రూరల్ జిల్లా నుంచి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏజెన్సీ ఏరియా నుంచి, డీప్ ఫారెస్ట్ నుంచి, పాడేరు లోపల డీప్ ఫారెస్ట్ ఏరియా నుంచి ఈ ఎలక్స్ అనే అతను ప్రొక్యూచర్ తీసుకొస్తాడు. అతను చెప్పిన విధంగా ప్యాకింగ్స్ మేము తీసుకెళ్తాం. ట్రాన్స్పోర్టేషన్కి ఈచ్ ట్రిప్కి 6,000 రూపీస్ మాకు ఇస్తారు అని చెప్పి చెప్పారు. అయితే ఎలక్స్ అనుకోకుండా ఈ ముందరే ఈ ముందు ట్రిప్లో వెళ్ళడం జరిగింది, కేరళ వైపు వెళ్ళడం జరిగింది. అతను ప్రస్తుతానికి ఇక్కడ లేడు, అతను కూడా గాలించమని చెప్పి మా సిపి గారు, డీసీపీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు స్పెషల్ టీం ఏర్పరిచి అతను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామండి. చెప్పండి సార్, గంజాయి యాక్చువల్గా అద్దెకు ఉంటున్నారు వాళ్ళు, అద్దెకు ఉంటున్నారు బట్టి అద్దెకు ఓనర్స్ ఇచ్చిన వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏమైనా హెచ్చరిస్తున్నాం? అదే ఈ ఓనర్కి నాలెడ్జ్ ఉందా లేదా అని పరిశీలిస్తున్నామండి. అది ఎక్కువ అద్దిస్తున్నాడా, వాళ్ళ ఓనర్కి కూడా ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో భావించి ఎక్కువ అద్దె తీసుకుంటున్నాడా లేదా అనే అంశం మీద భావిస్తున్నాం. ఓనర్ కూడా తెలిసిండి ఇది జరుగుతుంది కనుక ఆ ఇల్లు సీజ్ చేయడం, తర్వాత ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గంజాయి వాసన బయటకు రాకుండా ఏదో కొన్ని సువాసన స్ప్రేలు కూడా వేసినట్టు చెబుతూ ఉన్నారు. అవునండి, చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాసన బయటకు రాకుండా స్ప్రే కొడుతున్నారు, సెంట్ స్ప్రే కొడుతున్నారు. అట్లాగే వెనకాల తలుపులు అవి కూడా టోటల్గా సీల్ చేశారు, ఎటువంటి గాలి అది వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారండి, ఎటువంటి అనుమానం రాకుండా. అంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో చేస్తే అనుమానం ఎవరికి రాదనే ఉద్దేశం కొద్దీ నగరానికి అద్దగిరిలోనూ థిక్లీ పాపులేటెడ్ స్లమ్ లొకాలిటీలో పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా సాగిపోతున్న ఈ దందను ఎట్టకేలకు ఎంబీపీ పోలీసులు బయటపెట్టారు. 5 నిందితులను అరెస్ట్ చేసి 500 కిలోల గంజాయిని సీజ్ చేశారు. నిందితుల్లో 2 మైనర్లు, దీంతోపాటు 2 మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.